శ్రీ గురుభ్య నమః. 2023 సెప్టెంబర్ 1వ తేదీ శుక్రవారంతో ప్రారంభమై 10వ తేదీ ఆదివారంతో అంతమయ్యేటువంటి ఈ తొలి 10 రోజుల్లో కుంభరాశిలో జన్మించినటువంటి జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 1, 2, 3 మూడు పాయింట్లో తెలియజేయబోతున్నాను. ఇక నుంచి 15 రోజుల రాశి ఫలితాలు కాకుండా 10 రోజులు మాత్రమే రాశి ఫలితాలు చెప్పబోతున్నాను. అయితే ఎందుకునంటే కొన్ని ఒక్కొక్క నక్షత్రాన్ని కొన్ని విసర్జనీయ సమయాలు అనుకూలించినటువంటి సమయాల్ని కూడా యాడ్ చేస్తున్నాను. అందువల్ల సమయం పెరుగుతుంటుంది, వీడియో కూడా లెంగ్తీగా అవుతుంది, కనుక 10 డేస్కే చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇక నెక్స్ట్ శుభగ్రహమైనటువంటి గురువు మీకు ధనాధిపతి, కుటుంబాధిపతి, లాభస్థానానికి అధిపతిగా ఉన్నటువంటి గురువు 4వ తేదీ రాత్రి 7:30 వక్రం ప్రారంభమవుతుంది. 119 రోజుల పాటు ఈ వక్రంలో ఆయన కొనసాగి 31వ తేదీ ఉదయం 8:16 వక్రం పూర్తయిపోతుంది. ఈ వక్ర సంబంధంగా పరిస్థితి ఎలా ఉంటాయి అనేటువంటిది ఒక సపరేట్గా వీడియోలు అందించబోతున్నాను. అవి కూడా చూస్తే మీకు ఆ గురువు అనుకూలిస్తాడా, ప్రతికూలిస్తాడా, కనీసం ఏదన్నా హెల్ప్ చేస్తాడా అనేటువంటి ఆసక్తికర విషయాలు కూడా అందులో తెలియజేస్తాను. ఇక మరొకటి ఏంటంటే కృష్ణాష్టమి పర్వదిన ఏ రోజు, గణేష్ చతుర్థి ఏ రోజు అని కూడా కొంతమంది అనుకుంటుంటారు. కృష్ణాష్టమి తేడా అంటే ఏమీ లేదు, ఎప్పుడు ప్రతి సంవత్సరం వచ్చిన విధంగానే వస్తుంటుంది. కృష్ణాష్టమి 7వ తేదీ అవుతుంది, శ్రీకృష్ణ జయంతి 7వ తేదీ అవుతుంది. జయంతి ఏమిటి అనుకుంటారు, వైష్ణవ సాంప్రదాయంలో ఆ పుట్టినరోజును జయంతిగా భావిస్తారు. వైష్ణవ సాంప్రదాయం అంటే జీయర్ స్వామి గారు ఉన్నారు కదా వారు, అలాగే ఈ వైష్ణవ ఆలయాల్లో ఉండేటువంటి అర్చక స్వాములు వీరందరూ వైష్ణవ సాంప్రదాయం, కనుక వారు 7వ తేదీ చేసుకుంటారు. ఎందుచేతంటే వారి యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వేరే. గోకులాష్టమి, శ్రీకృష్ణాష్టమి 6వ తేదీ. ఈ శ్రీకృష్ణాష్టమి ఒకరోజు రెండు ఒకే రోజు వస్తాయి, ఒకరోజు రోజు మార్చి రోజు వస్తాయి, ఒకరు రెండు రోజులు తేడాతో వస్తాయి, ఒకరు ఒక్క నెల తేడాతో కూడా వస్తుంది. దీని గురించిన సంపూర్ణ వీడియో కూడా మీకు వెంటనే అందిస్తాను, దాన్ని తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. అలాగే గణేష్ చతుర్థి గురించి టీటీడీ దేవస్థానం వారు చేస్తున్నటువంటి మ్యాజిక్ ఏమిటి అది కూడా మీకు తెలియజేస్తాను. కనుక దేవస్థాన పంచాంగాలతో వస్తున్నటువంటి ఇబ్బంది ఏమిటి, ఆ దేవస్థాన పంచాంగంలో ఒక చిన్న లోపం జరుగుతున్నా కూడా నిమ్మకి నీరెత్తినట్లుగా ఐఏఎస్ ఆఫీసర్స్ ఉంటున్నారు, కనుక ఆ వివరాలు మీకు తేటతెల్లం చేస్తాను. దాన్ని బట్టి మీరే నిర్ణయించుకోవచ్చు పండగ. ఎనిహో 19వ తేదీ గణేష్ చతుర్థి, కనుక గురు సంబంధ వీడియోలు, కృష్ణాష్టమి వీడియోలు, గణేష్ చతుర్థి అన్ని వీడియోలు కూడా మీకు అందిస్తాను. నెక్స్ట్ ఇంకా కుంభరాశిలో జన్మించిన జాతకులు 3 పాయింట్లు ఉన్నాయి కనుక, మొదటి పాయింట్ 1వ తేదీ ఉదయం దగ్గర నుంచి 3వ తేదీ ఉదయం 10:30 వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా డబ్బు చుట్టూనే తిరుగుతుంటుంది. ఈ డబ్బే ఒక్కోసారి ఇబ్బందికరంగా ఉంటుంది. దీనికి 1వ తేదీ, 2వ తేదీ, 3వ తేదీ అన్నీ అందరూ కూడా సిద్ధంగా ఉంటారు. జీతాలు వచ్చే టైం ఒక్కోసారి సమయానికి రాకపోవచ్చు, ఇవ్వవలసిన వాళ్ళకి ఇవ్వలేకపోవచ్చు, దీనివల్ల ఒక్కోసారి ఆవేశం పెరగవచ్చు. ఎదుటివారు కొంతవరకు మీరు పడినటువంటి ఆవేశాన్ని బట్టి అవతల వారు కూడా రెచ్చిపోవచ్చు, ఈ లిటిల్ బిట్ మనస్పర్ధ లాంటివి కూడా రావచ్చు, కుటుంబంలో ఉన్న వ్యక్తులకి పైన రుసరుసలాడవచ్చు. కనుక ఏదైనా కొంతవరకు కంట్రోల్లో ఉండడానికి ప్రయత్నం చేయండి. వీరెంతటి గుడ్లు ఉరిమి మాత్రం ఎదుటివారిని చూడకండి, దానివల్ల మీకే కొంత సమస్య ఉంటుంది. కనుక వీరెంతవరకు పెద్ద పెద్దగా కళ్ళు చేసి ఏమనుకున్నావు జాగ్రత్త అంటారు కొంతమంది, వద్దు. అవతల మనం ఒకవేళ అన్నా కూడా అవతల వారికి వారికి ఉండే బలం వారికి ఉండవచ్చు, వారు చాలా మెత్తటి వాళ్ళని మీరు అనుకున్నా ఒక్కోసారి వారి వెనక ఏదో బ్యాక్గ్రౌండ్ ఉండొచ్చు. కనుక స్నేహిత భావంతోనే ఉండాలా, సంయమనంతో ఉండాలా అనేటువంటి పద్ధతి ప్రకారం వెళ్ళటానికి ప్రయత్నం ఉంటూ చేయండి. ఇక డబ్బు లెక్కించే సమయంలో హడావుడిగా లెక్కించవద్దు, నెమ్మదిగా లెక్కించడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ 2వ పాయింట్ ఏంటంటే 3వ తేదీ ఉదయం 10:38 నుంచి 5వ తేదీ 3:01 వరకు సోదరి సోదరులతో ఏదో మాట్లాడాలనుకుంటారు, ఏదేదో చెప్పాలనుకుంటారు, చెప్పేది చెప్పాలన్నా చెప్పకూడదా, చెప్తే ఏమిటి చెప్పకపోతే ఏమిటి ఇట్లా మీనమేషాలు లెక్కిస్తున్నట్టుగా ఉంటారు. మొత్తం మీద కొంతవరకు హడావిడి చేస్తుంటారు, అనుకూలంగానే ఉంటుంది, ఎక్కడ వ్యతిరేకతలు ఏముండవు. కానీ కొన్ని రహస్య సమాచారం మాత్రం మీరు వారికి చెప్పడం కానీ వారి నుంచి మీరు గ్యాదర్ చేయటం కానీ జరుగుతుంటుంది. ఈ కనుక ముఖ్యంగా మీరు గమనించవలసింది అంటే సోదరులతో మాట్లాడే సమయంలో ఈ 3వ తేదీ
ఉదయం 10:30 నుంచి 5వ తేదీ 3:01 దాకా ఈ 2వ పాయింట్ ఉంటుంది. ఈ మధ్యలోనే గురు వక్రం ప్రారంభమవుతుంది. కనుక ఎంతవరకు అంటే ఈ మధ్యలో మీరు వీలైనంత వరకు మీరు ఏదన్నా వారితో మాట్లాడాలి, రహస్యాలు చెప్పాలనుకుంటే 3వ తేదీ ఉదయం 10:30 నుంచి 4వ తేదీ రాత్రి 7:29 లోపలనే రహస్యం చెప్పండి. ఇన్ కేసు 4:29 దాటి 4:30 దా రహస్యం చెప్పాననుకో అది రహస్యం కాదు, బట్టబయలు కూర్చుంటుంది. ఇది కొంచెం గుర్తుంచుకోవడానికి ప్రయత్నం అంటూ చేయండి. నెక్స్ట్ ఇంకా 3వ పాయింట్ ఏంటంటే 5వ తేదీ 3:01 నుంచి 10వ తేదీ అర్ధరాత్రి వరకు, ఈ సమయం మరొకసారి చెప్తాను, 5వ తేదీ 3:01 నుంచి 10వ తేదీ అర్ధరాత్రి వరకు ఉన్నటువంటి సమయం అంతా ఇది మీరు చేసే ఉద్యోగం కావచ్చు, మీరు చేసే వృత్తి కావచ్చు, మీరు చేసే వ్యాపారం కావచ్చు, వాహనం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, ఇక ఇల్లు కావచ్చు, తల్లి కావచ్చు, సంతానం కావచ్చు, వీటిపైన కొంత వ్యతిరేకత అనేది ఉంటుంటాయి. ముఖ్యంగా ఆరోగ్య విషయాలపైన ఎక్కువ శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంటుంది. మీకు తెలియకుండానే ఈ లిటిల్ బిట్ అనారోగ్యం అనేది కొద్దిగా ప్రారంభమవుతుంది. కనుక అంటే ఏలినాటి శని వల్ల ఏదో వచ్చింది అని అనుకోవటానికి ఉంటుంది కొంతమంది. ఏలినాటి శని జన్మభాగం కనుక ఏలినాటి శని జన్మభాగంలో పరోక్షంగా మంచి చేస్తాడు, నో డౌట్ ఇట్ ఆల్. ఏదైనా సమస్య వస్తే ఆ సమస్యని కొంతవరకు తగ్గించే విధంగా ఉంటుంది. కానీ మీ జాతకాల ప్రకారంగా గోచార స్థితిగతుల ప్రకారంగా కొన్ని వ్యతిరేకతలు వచ్చే అవకాశం ఉంటుంది. కనుక ఆరోగ్య విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపడానికి ప్రయత్నం చేయండి. అలాగే వాహన విషయంలో కూడా ఎక్కువ జాగ్రత్తలు చూపించండి. ఇక పై అధికారులు కానీ సహ ఉద్యోగులతో ఒక్కోసారి మీరు ఏదో చెప్పాలనుకుంటారు, చెప్పాలన్నా వద్దా చెప్పాలన్నా వద్దా అనుకుంటూ ఒకటి చెప్పబోయి మరొకటి చెప్పేస్తారు. జరిగేది ఇది. ఇదే ఇదమిద్ధంగా అనుకుని ఇది చెప్పాలా అనుకుంటారు, రైట్, ఇక్కడ నుంచి ఇంటి నుంచి బయలుదేరుతారు, అక్కడికి వెళ్తారు. అక్కడ వెళ్ళిన తర్వాత అంతా ఓకే చేసి మధ్యలో ఏమన్నా మాట్లాడటం కొనసాగటం ఎక్కువసేపు ఉంటే గుర్తుంచుకొని చిన్న పేపర్ మీద రాసుకుంటారు. అక్కడికి పోయిన మీరు కన్ఫ్యూజ్ అయిపోయి అసలు చెప్పవలసిన పాయింట్ ఏదో మర్చిపోయి ఎక్కడెక్కడో తిప్పి 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 తిప్పుకుని వస్తారు. ఎందుకు జరుగుతుందంటే ఒక రకమైనటువంటి టెన్షన్ మీలో బయలుదేరుతుంది. ఆ టెన్షన్ దేనికి సంబంధించిందంటే ఆరోగ్యము, ఉద్యోగము, ఇల్లు. ఇల్లు ఏమిటి? గృహ నిర్మాణం చేస్తున్నా కాదు, కుటుంబం, గృహం. అది అద్దె ఇల్లు కావచ్చు, లేక సొంత ఇల్లు కావచ్చు, ఏదైనా కొంత కుటుంబంలో ఏదో కొంత మీకు మనసుకి కొంచెం కష్టంగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఇండైరెక్ట్గా సంతాన విషయాలపైన కూడా కొంతవరకు మీరు దీన్ని వర్తించుకోవచ్చు. సంతానం కూడా ఒక్కోసారి వారికి ఉన్నటువంటి నిర్ణయాలు ఏవో ఉంటాయి, వారివి మీరు ఆలకించరు, ఆలకించినా అర్థం చేసుకోలేనటువంటి స్థితిలో ఉంటారు. ఆలకించడం ఏంటి, అర్థం చేసుకునే స్థితి ఏంటంటే ఆలకిస్తారంటే వింటారు, విని దాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేక దాన్ని నెగటివ్గా థింక్ చేస్తూ మొదటికే కొట్టిపారేస్తారు. దానివల్ల మాత్రం సమస్యలు అంటూ ఉంటాయి. కనుక ఏదైనా కొంత సంతాన విషయాలపైన, ఉద్యోగ విషయాలపైన, ఉద్యోగ మార్పిడిపైన, కొత్త ఉద్యోగ అన్వేషణపైన ఈ సమయాలంతా కొంత వ్యతిరేకంగా ఉంటాయి. కనుక 5వ తేదీ 10:30 అర్ధరాత్రి వరకు కొంత అనుకూలంగా ఉండవు. బట్ 10వ తేదీ 10:30 ఆఫ్టర్ లంచ్, లంచ్ చేసిన తర్వాత నుంచి కొంచెం రెపరెపలాడేటువంటి పరిస్థితులు కనపడుతుంటాయి. ఈ పాయింట్ 10వ తేదీ అర్ధరాత్రి వరకు అయినప్పటికీ 10వ తేదీ 10:30 భోజనానంతరము కొంత అనుకూల పరిస్థితులు, శత్రు విజయం సాధిస్తున్నట్టుగా వార్తలు వస్తుంటాయి. శత్రువులపైన మీరు ఏదో పైమెట్లో ఉంటారు. అలాగే రుణభారం కూడా కొంత తగ్గించుకునేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా కొంత ఏదైనా పాజిటివ్ మేనర్లోనే 10వ తేదీ 10:30 ఉంటుంది. ఇది విషయం. ఇకపోతే ఈ శతభిష నక్షత్రం, పూర్వాభాద్ర నక్షత్రం 1-3 పాదాలు, ధనిష్టాక్షం 3-4 పాదాలు, ఇవి ఈ కుంభరాశులు ఉండేవి. కనుక ధనిష్ట, శతభిషం, పూర్వాభద్ర నక్షత్ర జాతులు కొన్ని సమయాలంటూ తెలియజేస్తాను. ఈ సమయాలు ఎందుకు అనేది కూడా తెలియజేస్తాను. ముందు ఆ సమయాలు ఏమిటో కొంచెం గుర్తుంచుకోవటానికి ప్రయత్నం చేయండి. ఇక ధనిష్ట నక్షత్ర 3-4 పాదాల్లో జన్మించిన వారికి
నాలుగవ తేదీ ఉదయం 9:26 నుంచి 5వ తేదీ ఉదయం 9 వరకు. మరొకసారి ధనిష్ట 3-4 పాదాలు కుంభరాశి వారికి 4వ తేదీ ఉదయం 9:26 నుంచి 5వ తేదీ ఉదయం 9 వరకు. ఇక శతభిష నక్షత్ర జాతకులకి 5వ తేదీ ఉదయం 9 నుంచి 6వ తేదీ ఉదయం 9:20 వరకు. వన్స్ అగైన్, శతభిష నక్షత్ర జాతకులకి 5వ తేదీ ఉదయం 9 నుంచి 6వ తేదీ ఉదయం 9:20 వరకు. పూర్వభద్ర నక్షత్ర మొదటి 3 పాదాల్లో జన్మించిన కుంభరాశి జాతకులకి 6వ తేదీ ఉదయం 9:20 నుంచి 7వ తేదీ ఉదయం 10:20 వరకు. పూర్వభద్ర వారికి మరొకసారి చెప్తాను, 6వ తేదీ ఉదయం 9:20 నుంచి 7వ తేదీ ఉదయం 10:25 వరకు ఈ సమయాలు నోట్ డౌన్ చేసుకుని, ఇంతకీ ఈ సమయం దీనికి, ఇవి విసర్జనీయ సమయాలు, ముఖ్యమైనటువంటి కార్యక్రమాలకి ఈ సమయాన్ని వినియోగించవద్దు. వీరంతరం మీ రొటీన్ లైఫ్ అంటూ ఉంటుంది. ముఖ్యమైనటువంటి వాటికి ఏదో సెల్ ఫోన్ కొందామని, రిఫ్రిజిరేటర్ తిందామని, లేకపోతే ఒకదానికి ఏదో అడ్వాన్స్ ఇద్దామని, ఇలా ముఖ్య కార్యక్రమాలు ఏదైనా అంటే సమయం ఉంది కదా ఖాళీగా ఉన్నా ఆ కార్యక్రమం మొదలు పెడదామను, లేకపోతే ఇంకేదన్నా చేద్దామను, ఏవో రకరకాల ఆలోచనలు ఉంటాయి. కనుక ఇది ముఖ్య కార్యక్రమాలకు కాకుండా ఇది వీలైనంత వరకు మీ రొటీన్గా మీరు చేసేటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం తప్ప వీటి కార్యక్రమాల్లో స్పెషల్గా ఏవి చేయకుండా ఉండండి. అంటే ఆ విధంగా చేస్తే ఏమవుతుంది, ఏమీ కాదు, పనులు ముందుకు పో. ఆ సమయంలో మీరు ఏదైనా డబ్బు ఖర్చు పెట్టారనుకో, ఆ ఖర్చు పెట్టిన డబ్బు వృధా అయిపోతుంది. కనుక ఇది ఏమైనా గుడ్ టైం అంటే గుడ్ టైం కాదు, ఇదైనా ఫేవరబుల్ టైమే ఫేవరబుల్ టైం, ఇది అన్ఫేవరబుల్ టైం, దాన్ని విసర్జనీయ సమయము అని మాత్రమే గుర్తుంచుకోండి. ఇక ఇప్పటిదాకా నక్షత్రాల గురించి చెప్పాను కదా, ఇక నక్షత్రాలు కాకుండా అసలు కుంభరాశిలో జన్మించిన అందరికీ, నాట్ ఓన్లీ కుంభరాశి, మొత్తం 12 రాశులు కలిపిందే ఒక సమయం ఉన్నది, అందులో మీరు కూడా ఉన్నారు కనుక ఆ సమయాలు కూడా 3 ఉన్నాయి. అవి ఏంటంటే, అవి ఈ 2nd September ఉదయం 10:15 నుంచి రాత్రి 8:49 వరకు. 2nd September ఉదయం 10:15 నుంచి రాత్రి 8:49 వరకు. అలాగే 5వ తేదీ మధ్యాహ్నం 3:45 నుంచి అర్ధరాత్రి దాటిన తర్వాత 3:36 వరకు. 5వ తేదీ మధ్యాహ్నం 3:45 నుంచి అర్ధరాత్రి దాటిన తర్వాత 3:35 వరకు, నియర్లీ 12 పాటు. నెక్స్ట్ 3వ టైం ఎప్పుడంటే 9వ తేదీ ఉదయం 6:20 నుంచి రాత్రి 7:17 వరకు. 9వ తేదీ ఉదయం 6:20 నుంచి రాత్రి 7:17 ఈ సమయాలు కూడా అనుకూలించవు. దేనికి అనుకూలించు, దేనికి అనుకూలించు, ఇవి కూడా విసర్జనీయ సమయాలుగా భావించాలి. ఈ సమయాల్లో ముఖ్యంగా ఏదన్నా 4-wheelers కార్లు ఉంటాయి కదా, లైక్ 2-wheelers, ఆ షోరూంలో పోయి వెహికల్ చూసి వద్దామను, కొత్తది ఏదో వచ్చిందంటే అది ఒకసారి ఒక లుక్ వేసి వద్దామను అనుకుంటారు. ఎందుకు లుక్ వేయటం, ఎందుకు లుక్ వేసిన వల్ల ఏమన్నా తనివి తీరుతుందంటే తనివి ఏం తీరదు, అనవసరం, సమయం వృధా. దాంతోపాటు సెల్ ఫోన్ కొనాలన్నా, లేకపోతే ఇంకేదన్నా కొత్త ప్రయోగం వదిలిపెట్టాలన్నా, అలాంటి వాటికి వద్దు. బంగారం ఇలాంటివి కూడా కొనుగోలు చేయవద్దు. ముఖ్యంగా దీనికి ముందు ఏదన్నా మీరు ఏదన్నా బంగారం కొని ఉంటే, ఆర్నమెంట్ ఏమైనా ఎక్కడ ఇచ్చుంటే, ఈ రోజులంతా ఖజానా గిజానా ఇలాంటివి, కళ్యాణ్ జ్యువెలర్స్, ఇక లలితా జ్యువెలర్స్ వెళ్తుంటారు తెచ్చుకుంటారు రెడీగా, కానీ కొంతమంది గోల్డ్ స్మిత్స్ కూడా ఇచ్చి చేయించుకునే వాళ్ళు ఉంటారు. అలాంటివి ఏదైనా ఉంటే అవి డెలివరీ తీసుకోవద్దు. అలాగే వెహికల్స్ ఏదైనా కానీ అంతమంది బుక్ చేసి ఉంటే ఈ సమయంలో డెలివరీ తీసుకోకుండా కొంచెం అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఏదేమైనా కొంత అనుకూల పరిస్థితులు రావడానికి, మంచి మంచి నిర్ణయాలతో ముందుకు వెళ్ళటానికి, రాబోతున్న రోజుల్లో మంచి మంచి పరిహారాలతో చెప్పడానికి సిద్ధం కాబోతున్నాను. అయితే గురువు యొక్క కదలికలు వక్రంలోకి వచ్చేస్తున్నాయి కనుక ఆ వక్ర ఫలితాలు ఎలా ఉంటాయి, అనుకూలమా ప్రతికూలమా అనేటువంటి ఆసక్తికర విషయాలతో నెక్స్ట్ వీడియోలు వస్తాయి. ఆ వీడియోలు కూడా చూసి కొంచెం మరిన్ని లోతైన వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నం ఉంటూ చేయండి. శుభం.